గొప్పలు మళ్ళా టీఆర్ఎస్ అధ్యక్షుడు గో ఫోనే లేపుతారు ప్రతి ఊర్లో కవిత వస్తుంది అనగానే ఆడ అమ్మపల్లి గుడికాడ ఓ ఆర్భాటాలు అంగులు ఆర్భాటాలు ఎవరు లేపాలి ఫోన్ అధికారులు లేపాలి అధికారులు లేకపోతే ఇంకోటి చెప్పుకోవాలి ఏది పంది కూడా మీడియా వాళ్ళకి పంపించింది అంత ఇక ఇది ఇక్కడ అట్లనే రా స్మెల్ మొత్తం స్మెల్ ఒకటి ఇక ఆడ లారీ కింద ఒకటి ఆడ పెద్ద మంది అదైతే అదొకటి స్మెల్ అంతా అదే లైట్ అన్న వాళ్ళ వల్ల చాదకపోతే చెందేసుకొని చేస్తుంది మనం అది చెప్పండి వెయ్యాలి మున్సిపల్ నుంచి లేదు ఈ మున్సిపాలిటీ లైట్ అని ఉండాలి కదా అంటే ఏం చేస్తారు ఇప్పుడు దగ్గర దగ్గర బతుకమ్మలకేమో ఇన్ని పైసలు వస్తుంది ఆడపిల్లలు బంగారం వేసుకొని వస్తారు వాళ్ళంతా పోలీస్ సెక్యూరిటీ ఒక కానిస్టేబుల్ మాయన కానిస్టేబుల్ పెడితే అయిపోతుంది కదా ఈ కొడుకుల వల్ల చాదకపోతే మనం అని వేసుకుంటాం కదా లేడీస్ వస్తుంది కదా కనీసం ఒక పది మంది లేడీస్ ఏమన్నా కమిషన్ ముందు ఎవరు లేరు నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా ఇయర్ కూడా అసలు చేసి కమిషన్ వేస్తాడు అనుకున్నాను నేను అవి దింప మీద మొత్తం కలిసి లైట్ తీసి లైట్ లైట్ కార్లు ఉన్నోళ్ళేమో వచ్చి లైట్లు వేసుకొని వేస్తారు నడుచుకుంటా గరీబ్ వాళ్ళు వస్తే పరిస్థితి కార్లు ఉన్న లైట్ వేసుకొని వేసుకోండి ఇప్పుడైతే పాపం గరీబ్ వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చి ఏమి పోయారు శంషాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు బతుకమ్మల యొక్క 9 రోజుల పెద్ద బతుకమ్మల యొక్క నిమజ్జనం కూడా జరుగుతుంది శంషాబాద్ మున్సిపాలిటీలో అనేకమైనటువంటి ఫండ్ బతుకమ్మకు రిలీఫ్ చేస్తారు కానీ ఈరోజు శంషాబాద్లో ఏంటంటే ఒక లైట్ కూడా లేదు భారీగా తరలి వస్తారు చిన్నారు లైట్ కూడా లేదు శుభ్రంగా రోడ్ల మీదే పందులు నిమజ్జనం నిమజ్జనము ఈ మున్సిపాలిటీ సంబంధించిన లైట్ కూడా దొంగలు అది ఉంటే కూడా ఎట్లయితే కమిషనర్ గారు అసలు ఏం చేస్తున్నారు మీరు ఆడవాళ్ళందరూ తిడుతున్నారు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వార్డు సభ్యుడు ఏం చేస్తారు అదేవిధంగా చైర్మన్ ఏం చేస్తారు దీనికి మీకు అనేకంగా ఫండ్ రిలీజ్ చేస్తుంటే లైట్లు లేదు ఏం లేవు అని చెప్పేసి మహిళలు కూడా అంటున్నారు ఏం చేస్తారు కమిషనర్ ఏం చేస్తున్నారు కమిషనర్ కమిషనర్ ఫండ్ వస్తుంది చేశారేమో కూర్చొని లక్షల ఫండ్ రిలీజ్ చేసిన కామన్ చెరువులో బతుకమ్మ పండుగ అవుతుంటే ఆడపిల్లలు వచ్చి ఇక్కడ బతుకమ్మలు వేస్తున్నప్పటికీ కూడా
ఎవ్వరు లైట్లు లేవు, ఏమి లేవు. తెలంగాణ గవర్నమెంట్ ఏమో బతుకమ్మల గ్రాండ్గా చేస్తున్నాం అది ఇదని చెప్పి చెప్తున్నటువంటి విషయము. కానీ శంషాబాద్ కామన్చేరులో మాత్రం ఒక్క లైట్ కూడా లేదు. బతుకమ్మలు ఇడవడానికి వచ్చినటువంటి ఆడపిల్లలు అందరూ కూడా తిట్టుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఎంత చీకటిగా ఉంది. ఎవ్వరు అందాడు ఏం చేస్తారు శంషాబాద్ చైర్మన్ సాబ్. అదేవిధంగా ఈ వార్డు కామచేరు వచ్చే ఎవరైతే వార్డ్ కౌన్సిలరు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, అసలు కమిషనర్ ఏం చేస్తున్నాడు దీని విషయంలో. మేము లైట్ వేసే తప్ప కనిపిస్తలేదు. లైట్ అన్నా నమస్తే. హలో.